పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. లబ్ధిదారుల కడుపు నింపాల్సిన చౌక బియ్యం చాలా వరకు అక్రమంగా తరలిపోతున్నాయి. ప్రభుత్వం పక్కడ్బందీ చర్యలు అమలు చేస్తున్నప్పటికీ అధికారుల కళ్ళు గప్పి అక్రమార్కులు దొడ్డిదారిలో రేషన్ బియ్యం తరలిస్తూ ప్రజల్ని దోచుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సినీ ఫక్కీలో చేజ్ చేసి మరీ పోలీసులు పట్టుకున్నారు. పెద్దవంగార మండలం పోచంపల్లి గ్రామం నుంచి అర్ధరాత్రి వేళ పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు యువకుల ముఠ బియ్యాన్ని మహారాష్ట్రకు తరలించేందుకు యత్నించారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు బియ్యం లోడుతో వెళుతున్న వాహనాన్ని వెంబడించారు. ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకుని రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యం స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురు యువకులతో పాటు అశోక్ క్లైలెండ్ గూడ్స్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే పట్టుబడ్డ ముగ్గురు యువకులు 20 ఏళ్లలోపు వారుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.